ఆనరబుల్ లాయర్స్ అందరికీ కూడా ఈ శుభ సందర్భాన అందరినీ కూడా మీ అందరికీ కూడా ఈరోజు కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ ఈరోజు మన భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు శ్రీ జస్టిస్ ఎన్వి రమణ గారి చేతుల మీదుగా ప్రారంభమవుతా ఉన్న ఈ కోర్టు కాంప్లెక్స్కు ఇదొక అరుదైన ఎప్పుడూ కూడా గుర్తుండిపోయే ఘట్టం. ఎందుకనంటే చాలా చోట్ల చాలా జ్యుడిషియల్ కాంప్లెక్సెస్ కడతా ఉంటారు, అవన్నీ రొటీన్గా జరుగుతూ ఉంటాయి, కానీ అది సన్ ఆఫ్ ది సాయిల్ జస్టిస్ శ్రీ ఎన్వి రమణ గారి చేతుల మీదుగా జరగడం అన్నది ఎప్పుడూ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడూ కూడా గుర్తుండిపోయే ఘటంగా నిలిచిపోతుంది. ఇవాళ ఇదే కాంప్లెక్స్ 2013లో జస్టిస్ రమణ గారి చేతుల మీదుగానే అప్పట్లో శంకుస్థాపన జరగడం, మళ్ళీ ఈరోజు జస్టిస్ రమణ గారి చేతుల మీదుగానే మళ్ళీ ఈరోజు ప్రారంభోత్సవం కావడం, ఇది కూడా ఒక దేవుడు విధి అని చెప్పి కూడా చెప్పచ్చు. ఎక్కువ సమయం తీసుకోవడం ఇష్టం లేక, ఎందుకనంటే ఇప్పటికే సమయాభావ కారణాల వల్ల రమణ గారికి ఇప్పటికే నెక్స్ట్ ప్రోగ్రామ్కి ఇప్పటికే బాగా డిలే అవుతూ ఉంది, కాబట్టి ఎక్కువ సమయం తీసుకోకుండా రెండే రెండు మాటలు చెప్పాలనుకుంటా ఉన్నాను. అదేమిటి అనంటే, జ్యుడిషియరీకి సంబంధించి ప్రతి విషయంలోనూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రకాలుగా సహకరించేందుకు సన్నద్ధంగా ఎప్పుడూ ఉంటుంది అని చెప్పి ఒకే ఒక్క విషయం తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.